తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన బాలయ్య అందులో కొన్ని సినిమాల సీక్వెల్స్ కు ప్లాన్ చేస్తున్నాడు. దానిలో భాగంగానే లెజెండ్, అఖండ సినిమాల సీక్వెల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అఖండ మూవీ సీక్వెల్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అఖండ సినిమాకు సీక్వెల్ తీయనున్నామని, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని, అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని చెప్పాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. తన కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ బాలకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్నట్లు గతంలో ఫిలిం నగర్ లో టాక్ వినిపించింది. కానీ ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తన కెరియర్ లో హిట్ సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు పట్టాలెక్కించనున్నారు అని ఫిలిం ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. ఎలక్షన్ల తర్వాత పూర్తిగా సీక్వెల్స్ మీద ఫోకస్ పెట్టనున్న బాలయ్య మొదటగా అఖండ సీక్వెల్లో నటించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ కాకుండా కేవలం తన డైరెక్షన్లో వచ్చే ఆదిత్య 369 సీక్వెల్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇదివరకే ఆ సినిమా కోసం కథ రాసుకున్న బాలయ్య ఆ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా కంటెంట్, టెక్నాలజీ, విజువల్స్ వైజ్గా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సినిమాను ఈ జనరేషన్ యూత్ కూడా చాలా ఇష్టపడతారు. అలాంటి సినిమాను తన డైరెక్షన్లో సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు బాలయ్య. నిజానికి తన 100వ సినిమాగా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ను ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించాలని భావించాడు. అందుకోసం ఆ సినిమా సీక్వెల్ కు తనే సొంతంగా కథను కూడా సిద్ధం చేసినట్లు గతంలో ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. దానికి తోడు సీక్వెల్ గా రానున్న సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు అప్పట్లో ఫిలిం నగర్ లో చర్చించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 100వ సినిమాగా తెరకెక్కలేదు. అయితే ఎలక్షన్ల తర్వాత రిలాక్స్ అవనున్న బాలయ్య ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమాకు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే బాలయ్య అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.